हाई आल इवल किचन यूज कोई इंपॉर्टेंट आइटम्स मी अंदर की चूप्चाल सो फर्स्ट वच्चेसी वेजिटेबल चॉपर अन्नमाट ओक लिड उंटुंदी आ लिड की पुल थ्रेड स्टेनलेस स्टील ब्लेड एंड कंटेनर सो ईजी टू यूज सो दींट्लो मनम एंटंटे आनियन्स चिल्ली जिंजर गार्लिक एदैना मनम चेसुकोवच्चु अलागे चिन्न चिन्न चटनीस टोमाटो ब्रिंजाल पीरका अलांटिदि कूडा ट्राई चेयोच्चु अन्नमाट सो फस्ट स्लाइसेस ला कोसुकुन्न आनियन्स नी बाउल लो वेसुकुन्न टिप तो चला करेक्ट फिट चेयंडी ब्लेड्स पेट्टिन तर्वात फिट चेसिन तर्वात आ स्ट्रिंग नी मेल्ली मेल्ली पुल चेयडमे सो पुल चेसिन वेंटने मनं चूसुकोवच्चु अन्नमाट ओकसारी ओपन चेसि मनकु आनियन्स एला मिक्स अयिनायनि इन केस सरिग्गा राकपोते इंका बागा रावालनुकुंटे मल्ली ओकसारी फिट चेसि मल्ली सेम रिपीट चेयंडि सो ओपन चेसि चूसुकुंटे मीकु आनियन्स एला चॉप अय्यायो कनिपिस्तुंदि सो इप्पुडु नेनु चूपिस्तुंटे इला चाला मैन्यूट गा चिन्न स्लाइस లాగా అయిన ఆనియన్స్ చూడొచ్చు సో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అవుతుందండి ఏదైనా చాట్ ఐటమ్ దోశకి అలా యూజ్ అయ్యేటట్టు కూడా చిన్నగా యూజ్ చేయొచ్చు అన్నమాట సో వెరీ ఈజీ టు యూజ్ అండి మీరు జస్ట్ ఆ బ్లేడ్స్ తీసేసి క్లీన్ చేసుకోవడమే నేను చూపించాలనుకుంటున్న ఐటమ్ వచ్చేసి 3-in-1 పీస్ అండి సో దీంట్లో మనం వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు చాపింగ్ బోర్డ్ లాగా లేకపోతే ఏదైనా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ స్టోర్ చేసుకోవచ్చు అలా ఎక్స్పాండ్ చేయడమే ఎక్స్పాండ్ చేస్తే మనం ఏదైనా పెట్టుకోవచ్చు లేదు అంటే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ని కానీ క్లీన్ చేసేసి వాష్ చేసుకోవడానికి కూడా యూస్ చేయొచ్చు అన్నమాట సో అలా నేను ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నాను సో ఆ ఫ్రూట్స్ని చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా ఉంటుంది కదా మనకు ఒకటి ఓపెనర్ లాగా ఉంటుందన్నమాట దానికి సో దాన్ని తీస్తే చాలు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది సో ఆ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం సేమ్ యాస్టీస్గా ఫిట్ చేయడమే ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఆ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అలా ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట సో మనకి కావాల్సినప్పుడు ఎక్స్పాండ్ చేయొచ్చు అవసరం లేనప్పుడు మళ్ళీ వాటిని ప్రెస్ చేసుకుంటే కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట అండ్ థర్డ్ నేను చూపించాలనుకుంటేది ఇది డిష్ ర్యాక్ డ్రైనర్ అండి సో మన నేను చూపిస్తున్నట్టు ఇది ఒక చిన్న బాటమ్ పార్ట్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ అలా ప్లేస్ చేసిన తర్వాత అలా పెట్టడమే అన్నమాట సో చాలా ఈజీగా మనం సింక్ దగ్గర ఫిట్ చేయొచ్చండి దీన్ని ఏదన్నా గిన్నెలు కానీ ఏదైనా యూటెన్సిల్స్ కానీ మనం అలా చిన్నవి ఏమన్నా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని ప్లేస్ చేస్తాం కదా ప్లేస్ చేసిన తర్వాత దాంట్లో కలెక్ట్ అయిపోయిన వాటర్ అంతా మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం అలా కిందికి వచ్చేస్తుంది అన్నమాట మనకి ఏం పెట్టినా ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ ఏదైనా స్పూన్స్ కానీ ఏ ఇప్పుడు నేను చూపించాలనుకుంటున్న ఇంకో ఐటమ్ వచ్చేసి డిష్ వాష్ బ్రష్ అండి సో మనము గిన్నెల్ని కానీ ఏదైనా క్లీన్ చేసుకోవడానికి బ్రష్ లాగా యూస్ చేయొచ్చు అన్నమాట స్క్రబ్ కాకుండా ఇలా బ్రష్ లాగా యూస్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ నేను చూపించే ఐటమ్ వచ్చేసి ఇది సింక్ ట్యాప్ షవర్ లాగా యూస్ చేయొచ్చండి అలాంటి ట్యాప్స్ వేటికైనా ఫిట్ చేయొచ్చు అన్నమాట సో మనకి ట్యాప్ లాగా కావాలంటే ట్యాప్ షవర్ లాగా కావాలంటే షవర్ లాగా యూస్ చేయొచ్చు సో అలా యూస్ చేసినప్పుడు వాటర్ కూడా కరెక్ట్గా యూస్ చేయొచ్చు ఏదైనా క్లీన్ చేసినప్పుడు కూడా దాన్ని రొటేట్ చేయొచ్చు అన్నమాట చాలా హెల్ప్ అవుతుందండి అండ్ నెక్స్ట్ నేను చూపించే ఐటమ్ వచ్చి సింక్ పాపప్ స్ట్రైనర్ అండి అది జస్ట్ సింక్ దగ్గర మనము ఫిట్ చేయడమే హోల్స్ ఉంటాయి మొత్తం ఏదైనా క్లీన్ చేసినప్పుడు డస్ట్ పార్టికల్స్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది వాటర్ని బ్లాక్ చేయదు హెల్ప్ అవుతుందండి అందరికీ ఇది అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సింక్ ఆర్గనైజర్ అన్నమాట మనకి ఏంటంటే ఏదైనా స్క్రబ్స్ కానీ సోప్స్ కానీ అంతా నీట్గా పెట్టుకోవచ్చు అండి హోల్స్ కూడా ఉన్నాయి సో వాటర్ కానీ లిక్విడ్ కానీ ఏదైనా పడినా కూడా చక్కగా నీట్గా బయటికి అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డస్ట్ ప్యాన్ అనమాట అది సెట్ అండి ఏదన్నా మనకు ఫ్లోర్ మీద ఆటా కానీ ఏది పడినా కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు క్లాత్ కాకుండా ఈజీ టు యూజ్ అండ్ నేను చూపించబోయే ఫైనల్ ఐటమ్ వచ్చేసి వెజిటబుల్ ఆర్ ఫ్రూట్స్ ట్రాలీ అండి త్రీ సెక్షన్స్ ఉంటుంది మనకు కావాల్సిన ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు వీల్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు అండి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కొన్ని ప్రోడక్ట్ లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నానండి ఆన్లైన్లో తీసుకున్నాను కావాలంటే చూడండి థ్యాంక్స్ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో